తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? చాలా జోరుగా ఉన్నారు. హుషారైతే నేను చూస్తున్నా మీలో. గన్నవరం వచ్చినప్పటి నుంచి చూస్తున్నా. నేడు గన్నవరం గర్జించింది. ఇది గోదావరి గర్జన. ప్రభుత్వ వ్యతిరేకతకు అడ్డం పట్టి స్పందన. ఈరోజు మిత్రుడు, మీ అందరి అభిమాన నాయకుడు, పవర్ స్టార్, ప్రజా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఇంకొక పక్క అమలాపురం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి బాలయోగి కుమారుడు హరీష్ గారు. గన్నవరం జనసేన అభ్యర్థి, ఎన్డీఏ అభ్యర్థి అయినటువంటి సత్యనారాయణ గారు. తమ్ముళ్ళు, మిమ్మల్ని చూస్తే అనిపించింది ఎన్నికలు లాంఛనమే, మనమే గెలుస్తున్నాం. మన ఆడబిడ్డల స్పందన చూశాను. వీర వనితలైతే ఎప్పుడెప్పుడు పోలింగ్ వస్తుందా, గ్లాసుకు గాజు గ్లాసు ఓటేసి గట్టిగా ఓటేసి, తద్వారా జగన్మోహన్ రెడ్డి గుండెల్లోకి పంపించాలని మీరు చూస్తున్నారు. ఇంకో పక్క హరీష్ తెలుగుదేశం సైకిల్ గుర్తుకు ఓటేసి ఇద్దరు కలిసి రాష్ట్ర అభివృద్ధికి సహకరించే విధంగా ముందుకు బొమ్మను మిమ్మల్ని కోరుతున్నాం. ఒక ఛాన్స్ నమ్మి మీరందరూ కూడా ఓట్లేశారు. ఈరోజు మిమ్మల్ని చూస్తున్నాను. మీలో ఒక బాధ, ఆవేదన, ఆక్రందన, అభద్రతా భావం ఉంది. నేను పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చింది మీకు ఒక భరోసా ఇవ్వడానికి వచ్చాం. మీ జీవితాల్లో వెలుగులు నింపాలని వచ్చాం. ఇది తప్పకుండా సాధిస్తామని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. సిద్ధం సిద్ధం అంటున్న వాళ్ళకి మర్చిపోలేని యుద్ధం ఇద్దామని మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. దానికి మీరు సిద్ధమా తమ్ముళ్ళు? ఆడబిడ్డలను మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజే నాకు చిరకాల మిత్రుడు బాలయోగి గారు. కోనసీమకు వన్నె తెచ్చిన వ్యక్తి బాలయోగి, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక సాధారణ కుటుంబంలో పుట్టి అసాధారణ ప్రతిభతో దేశంలోనే స్పీకర్ పదవికి వన్నె తెచ్చిన వ్యక్తి బాలయోగి. బాలయోగి చనిపోయారు కానీ ఆయన మీ గుండెల్లో శాశ్వతంగా ఉంటాడు. అది కోనసీమకు ఆయన చేసిన అభివృద్ధి. అది ఒకసారి మీరు ఆలోచిస్తే బాలయోగిని స్పీకర్గా చేసిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజే మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి. ఈ నెలలో ముగ్గురు మహానుభావులు పుట్టారు. మొన్నే అంబేద్కర్ గారి జయంతి జరుపుకున్నాం, మొన్నే జగజ్జీవన్ రామ్ గారి జయంతి జరుపుకున్నాం. ఈరోజు జ్యోతిరావు గారి పూలే జయంతి జరుపుకుంటున్నాం. మళ్ళీ ఈ నెల 14వ తారీఖున అంబేద్కర్ గారి జయంతి జరుపుకోబోతున్నాం. मुग्गर नायक साक्षिगा इकड़ामी बड़गु बलहीन वर्गालकु न्यायं चेसे बाध्यता